హాయ్, వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ వంటి ప్లేయర్లు అవకాశం దొరికినప్పుడల్లా అదర్ కొడుతుండడంతో కోహ్లీని T20ల నుంచి తప్పించాలని డిమాండ్ పెరుగుతుంది. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, కపిల్ దేవ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ వార్తలపై తన స్టైల్లో స్పందించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో T20లో ఒక పరుగు చేసి అవుట్ అయిన విరాట్ కోహ్లీ మూడో T20లో 6 బంతుల్లో 4, 6తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండు T20ల్లో కలిపి 12 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వెస్టిండీస్తో జరిగే T20 సిరీస్లో ఆడుకుపోవచ్చని వార్తలు వినిపించాయి. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో జరిగిన సిరీస్లో దుమ్మురేపాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. ఫామ్లో లేని విరాట్ కంటే ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ దీపక్ హుడాలను ఆడించాలని కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. బయట వ్యక్తులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోం, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. అసలు వారిని ఎక్స్పర్ట్ అని ఎందుకు పిలుస్తారో కూడా నాకు అర్థం కాదు. బయట నుంచి మ్యాచ్ చూసే వాళ్ళకి టీంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? టీమ్ సెలక్షన్ విషయంలో చాలా చర్చ జరుగుతుంది. బయట వ్యక్తుల అభిప్రాయాలు మాకు అనవసరం. ప్రతి ఒక్క ప్లేయర్కి ఎలాంటి పరిస్థితి వస్తుంది, నేను కూడా ఇలాంటి టైం ఫేస్ చేశాను. కానీ కొన్ని ఏళ్ళుగా నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ సత్తా ఏంటో మాకు తెలుసు. ఒక్క సిరీస్లో ఆడలేదని లేదా కొన్ని నెలలుగా ఆడడం లేదని అతన్ని పక్కన పెట్టలే. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు సపోర్ట్ అవసరం. ఫామ్లో లేనప్పుడు వారిని బ్యాక్ చేస్తే మరింత మెరుగ్గా కమ్బ్యాక్ ఇస్తారు. ఆ ప్లేయర్ జట్టుకి ఎంత అవసరమో జట్టుని లీడ్ చేస్తున్నా నాకు తెలుసు. బయట వ్యక్తులకు టీం గురించి అభిప్రాయాలు చెప్పే హక్కు ఉండొచ్చు, కానీ లోపల ఏం జరగాలో కూడా వాళ్ళే డిసైడ్ చేయలేరుగా. మాకు మాత్రం ఏ ప్లేయర్తో ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.